మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నందమూరి యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి ఇప్పుడు సినీ పరిశ్రమలో ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. తాతకి తగ్గ మనవుడిగా ఎన్టీఆర్ ఇప్పుడు స్క్రీన్ పై తన విశ్వరూపాన్నే చూపిస్తూ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అయితే జూనియర్ ఈ స్థాయికి రావడం వెనుక ఆయన తల్లిదండ్రుల కష్టం ఎంత ఉందో అంతకు రెండింతలు కొడాలి నాని కష్టం ఉంది. హరికృష్ణ రెండో భార్య సంతానం ఎన్టీఆర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో హరికృష్ణ తన ఫ్యామిలీ దగ్గర తండ్రి దగ్గర ఆ విషయాన్ని దాచిపెట్టారు. అయితే తనకి నమ్మిన బంటు అయిన కొడాలి నాని ద్వారా తన రెండో ఫ్యామిలీ సంరక్షణను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవారు హరికృష్ణ. అంతేకాకుండా తన కొడుకుని ప్రయోజకుడిని చేసే బాధ్యతని కూడా నానికే అప్పగించాడు. అలా చాలా చిన్నతనం నుండే ఎన్టీఆర్ నాని మధ్య అద్భుతమైన బాండింగ్ ఏర్పడింది. అది ఎంతలా అంటే తారక్ విషయంలో ఆ మ్యాటర్ ఏదైనా నాని చెప్పిందే ఫైనల్ అనేంతగా. అలా ఎన్టీఆర్ తన చిన్నతనంలో పెరిగింది అంతా నాని సంరక్షణలోనే. ఇక తారక్ ని సినిమాలోకి తీసుకురావడం దగ్గర నుండి ఆయన స్టార్ గా ఎదిగే క్షణం వరకు నాని చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన ఆది సినిమా తారక్ కి రావడానికి కూడా కారణం నానినే. ముందుగా ఈ చిత్ర దర్శకుడు వినాయక్ ఎన్టీఆర్ కోసం మంచి లవ్ ఫీల్ ఉన్న కథని నెరేట్ చేశాడట. ఈ కథకి ఎన్టీఆర్ కూడా ఇంప్రెస్ అయిపోయి ఓకే చెప్పేశాడట. అయితే అప్పుడు సీన్ లోకి ఎంటర్ అయిన నాని తారక్ కోసం ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథని సిద్ధం చేయమని అడగగా వినాయక్ ఆది కథని ఫైనల్ చేశారట. ఇక ఆ తరువాత కూడా వీరిద్దరి స్నేహం కొనసాగుతూనే వచ్చింది. అయితే కొడాలి నాని ఎప్పుడైతే టీడీపీని వదిలి వైఎస్ఆర్ సీపీ పార్టీలో చేరారో అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం పూర్తిగా చెడిపోయింది. మరి ఈ గురు శిష్యుల బంధం ఎప్పటికీ ఒకటవుతుందో చూడాలి.